పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు వారికి సమర్పిస్తున్న వెలుగు తోరణం ఈ చిత్రమాలిక వివిధ రంగాలలో విశేషమైన కృషి చేసి తెలుగు జాతికి సేవలు అందించిన మహానుభావుల చరిత్రలను వారి మాటల్లోనే లఘు చిత్రంగా అందించడం ఈ కార్యక్రమం ప్రధానమైన ఉద్దేశం భాష సాహిత్యం సంస్కృతి కళలు రాజకీయం సామాజికాది రంగాలలో విశేషమైన కృషి సల్పి ఆధునిక తెలుగు సమాజాన్ని నిర్మించడంలో ఆధునిక తెలుగు సంస్కృతిని నిర్మించడంలో ప్రధాన పాత్ర వహించిన మహానుభావుల కృషిని వారి జీవిత చరిత్రలను వారి మాటల్లోనే ఒక లఘు చిత్రంగా తీయడం జరిగింది ఈ చిత్రాలు భావి తరాల వాళ్ళకి ప్రేరణ కలిగిస్తాయని దిశానిర్దేశం కలిగిస్తాయని తెలుగు విశ్వవిద్యాలయం విశ్వసిస్తోంది పరిస్థితులు ప్రభావాలు అన్నిటిని మించి వ్యక్తి సంకల్పం ఒక వ్యక్తిని శక్తిగా ఎలా మారుస్తాయో చూపించడం ఈ మహానుభావుల లఘు చిత్రాల ద్వారా యువతరానికి అందించాలని విశ్వవిద్యాలయం తలపెట్టింది ఈ సత్సంకల్పాన్ని అందరూ ఆదరిస్తారని ఇది అందరూ వినియోగించుకుంటారని తెలుగు విశ్వవిద్యాలయం విశ్వసిస్తోంది ఈ తెలుగు వెలుగులు చెప్పిన ఈ మాటలు భావి తరాల వారికి ప్రేరణ కలిగించినట్లయితే వారికి ప్రయోజనకారిగా ఉన్నట్లయితే ఈ కార్యక్రమం సఫలమైనట్లే తెలుగు విశ్వవిద్యాలయం భావిస్తుంది నా యొక్క ప్రాణపదమైనటువంటి నా స్వామివారిని చూపించలేవు కదమ్మా. అమ్మా సత్యభామ, నీ స్వామివారు ఏ అందము వారో, ఏ చందము వారో, ఏ రూపు వారో, ఏ రేఖవారో, నక శిఖ పర్యంతం శిఖ నక పర్యంతం వర్ణించురావే సచవా. మాధవి ఏంటి అమ్మా? నా యొక్క ప్రాణపదమైనటువంటి నా స్వామివారు శంఖము ధరించినటువంటి వారే ఓయమ్మా. ఏమి శంఖము ధరించినటువంటి వారా? ఓహో అర్థమైంది అమ్మా, అర్థమైంది. శంఖము ధరించినటువంటి వారు, శంఖము ధరించినటువంటి వారు ఎవరు? జంగము వారి ఇంటి చిన్నవాడే ఏవోయమ్మా. అతను కాదు, నా స్వామివారు చక్రమును ధరించినటువంటి వారేవోయమ్మా. చక్రము ధరించినటువంటి వారా? అర్థమైంది అమ్మా, అర్థమైంది. చక్రము ధరించినటువంటి వారు ఎవరు? శాస్త్రి గారు చెప్పండి. చక్రమును ధరించినటువంటి వారు ఎవరు? కుమ్మరి వారి ఇంటి చిన్నవాడే కాని నీ భర్త కాడే. అతను కాదు, నా స్వామివారు నా అత్త కుమారుడే ఓయమ్మా. అత్త కుమారుడా? అరగా బావా మరది సందువారే. బావా మరది సందువారా? ఏమండి శాస్త్రి గారు, ఏమన్నా అర్థమైందా మీకు? బావా మరది సందు గారిని వివరించండి. అంటమంటారా? బావా మరది సందువాడు అంటే బావంటే బలరాముడు, మరది అంటే సాత్యకి. ఈ ఉభయల మధ్యస్థుడు ఎవరు? ఎవరు 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 చెప్పమంటారా? చెప్పండి అమ్మా.
బాబా మరిది సందువాడంటే అంత పొట్టి కాకుండా, అంత పొడుగు కాకుండా, అంత లావు కాకుండా, అంత సన్నము కాకుండా నల్లగా నేరేడు పండులాగా ఉంటాడే అతగాడా. అతగాడు నీకు ఏం కావాలి అమ్మా? వారు లేవే మాధవి, ఇంతోటి ఆడవారిలో ఇంతోటి ఇంతటి మగవారిలో సత్యభామ సత్యభామ మగని పేరు చెప్పినదంటే సిగ్గు కాదతే ఓయమ్మడి సిగ్గు కాదు మరి సిద్ధేంద్రయోగి సంసేవ్యం భామాకలాపనాయకం నమామి రాజగోపాలం ఉచికూడి నివాసినం శ్రీ సిద్ధేంద్రాయ నమః. పదమూడవ శతాబ్దంలో సిద్ధేంద్రయోగిని ఒక యోగి పుంగవులు, ఆయన భామాకలాపం వ్రాసి ఆయన సత్యభామగా వేసి ఆ పరంపరలో మా అందరి చేత వేయించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన పూర్వమే కూచిపూడిలో నాట్యం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు గురువులుగా ఉండి పక్కనే శ్రీకాకుళం, మేడూరు ఇత్యాది గ్రామంలో ఉన్నటువంటి యొక్క వేశ్యలకు వీళ్ళు నాట్యం నేర్పుతూ వాళ్ళకి పక్కన హంగుగా ఉండి ప్రదర్శన ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఈ సిద్ధేంద్ర యోగి మనం ఆడవేషం వేసి మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఆయన ఒక పట్టుదలతో ఆయన ఈ భామాకలాపం వ్రాసి ఆయన వేసి మా అందరి చేత వేయించాడు. అప్పటి నుంచి ఈ కూచిపూడి నాట్యం అని పిలువబడుతోంది. అది అప్పుడు సంస్కృతంలో శ్లోకాల్లో వాళ్ళు అభినయం చెప్పేవాళ్ళు. సిద్ధేంద్రయ్య వచ్చినప్పటి నుంచి ఈ తెలుగులోనే అభినయం అభినయం చేయటం జరుగుతోంది. అది అయితే ఈ కూచిపూడి సంప్రదాయంలో మూడు విధాలైనటువంటి యొక్క ప్రక్రియలు ఉన్నాయి. ఒకటి నృత్యకేళిక. నృత్యకేళిక అంటే ఒకే వ్యక్తి రంగస్థలంపైకి వచ్చి పుష్పాంజలి ఇచ్చి వినాయక స్తుతి చేసి తర్వాత ఓ కృష్ణ శబ్దము, ఓ రామాయణ శబ్దము, దశావతారాల శబ్దము, ఓ జావళు, ఓ పదము, అన్నమాచార్యుల కీర్తనం, అదే ఒంటరిగా చేసేటువంటి యొక్క ఒక ప్రక్రియకి ఇది నృత్యకేళిక అని దాని పేరు. తరువాత కళాప పద్ధతి. ఈ గ్రామంలో సిద్ధేంద్రియ వల్ల ఏర్పడింది భామా కళాపము, గొల్ల కళాపము, దాదినమ్మ కళాపము ఇత్యాది కళాపాలు ఉన్నాయి. తర్వాత యక్షగానాలు. యక్షగానాలంటే అవి తొలిగా యక్షులు గానం చేసేటువంటి ప్రక్రియకి ఒక మేధావి దీన్ని మన నుంచులు చేస్తే ఎలా ఉంటుందని ఒకడు కాలి గజ్జలు కట్టుకుని చేతలు పుచ్చుకొని అరిగత రూపంలో చెప్పడం సాగింది. అంటే తొలిగా వీళ్ళు కూచుని గానం చేసేటువంటి యొక్క పద్ధతిని ఒక వ్యక్తి లేచి చెబితే ఎలా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు మనకు అదే అరికథ ఏంది అనమాట. అయితే ఆ అరికథని ఇంకా మేధావులు ఏం చేశారంటే ఏ పాత్రకు ఆ పాత్రని ప్రవేశపెట్టి వాళ్ళకి ఆంగికాభినయంతో పాటు ఆహార్యాభినయం అన్నీ కూడా సమకూర్చి దీన్ని సూతధారుడనే రూపంలో నాటకాన్ని నడిపిస్తే ఎలా ఉంటుందని ఒక మేధావి యక్షగానాన్ని యక్షగాన నాటక రూపంలో ఆయన చేశారు. ఇది కూచిపూడిలో ఈ మూడు విధములైనటువంటి ప్రక్రియలు చాలా ప్రసిద్ధి చెందినాయి. కళాపంలో అన్ని వేషాలు రావక్కల్లా మీకు చిన్న ఉదాహరణ చెబుతున్నాను. మాధవి అడుగుతుంది, అమ్మా సత్యభామ
స్వామివారు మన ఇంటికి బొత్తుగా రావటం మానేశారే అని అడుగుతుంది. ఏమీ లేదే, ఒకనాడు పడక మందిరములో హంసతూలిక తల్పమున శయనించి ఉండగా శ్రీకృష్ణస్వామివారు వచ్చి నన్ను నిద్రలేపి పర్యంకమును కూర్చుండబెట్టుకొని మేమిరువరము సకలాభరణములు ధరించుకున్న పిదప ఒక నిలువుటద్దమున మా ప్రతిబింబముల చూసుకున్న పిదప నా స్వామివారు ఈ విధముగా ప్రశ్నించినే ఓయమ్మ. ఏ విధముగా ప్రశ్నించాడే అంటుంది మాధవి. సత్య, నీవే అందగత్యవా మరి లేక నేనే అందగాడనా అని అడిగాడమ్మా. అప్పుడు నువ్వేం చెప్పావు? సౌందర్య గర్భమున నేనే అందగత్యనంటినే ఓయమ్మ, చక్కని సమాధానం చెప్పావు అంటుంది. ఎందుకు చెప్తానంటే ఈ మాట, ఇదే కనుక యక్షగానంలో అయితే సత్యభామ పడుకుని ఉండాలి, శ్రీకృష్ణుడు రావాలి, సత్యని లేపాలి. కానీ ఈ కళాపతులు అక్కర్లేదు. జరిగిన కథని ఆవిడ వేసినటువంటి యొక్క ప్రశ్నకి ఈవిడ ఈ విధంగా సమాధానం చెబుతూ ఈ ఊసు తెలుపుకుంటూ పోవటమే ఈ కళాప పద్ధతి. పద్మశ్రీ డాక్టర్ వేదాంత సత్యనారాయణ శర్మ, కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో వేదాంతం వెంకటరత్నం దంపతులకు 1934 ఆగస్టు 8వ తేదీన జన్మించారు. నాట్యకళపై ఆయన తండ్రికి పెద్దగా మక్కువ లేదు, కానీ కూచిపూడి నాట్యకళకే అర్జుడనిపించుకుని తన నాట్యకళా వైశిష్టంతో ఒక సువర్ణాధ్యాయాన్ని సృష్టించారు ఆయన పేరతండ్రి శ్రీ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి. ఆయన ప్రభావం బుడిబుడి ప్రాయంలోనే సత్యనారాయణ శర్మ మీద పడింది. కూచిపూడి నాట్యంలో అప్పటికే కొంత పరిణితి చెందిన తన అన్నగారు వేదాంతం ప్రహ్లాద శర్మ అడుగుదాడల్లో ఆయన ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నారు. మా అన్నయ్య ప్రహ్లాద శర్మ గారు ఉష వేసేవాడు. నా అంగసౌష్ఠవాన్ని గురించి కానీ నాలో ఉన్నటువంటి తీరును చూసేమో ఆనాటి పెద్దవాళ్ళు మా అన్నయ్య పక్కన ఒక లంగా ఓడి వేసి ఒక విగ్గు పెట్టి జడేసి కాసిన పూలు పెట్టి నన్ను చెలికెత్తిగా పంపించేవాళ్ళు. ఆ చెలికెత్తిగా పంపించినప్పుడు ఆ ప్రేక్షకుల్లోంచి ఏం ధ్వని వచ్చేదంటే, ఒరే ఉష వేసిన అబ్బాయి కంటే ఈ చెలికెత్తి వేసినటువంటి యొక్క అబ్బాయి భవిష్యత్తు బాగా ఉంటుందిరా, ఇప్పుడు చూడరా ఎంత బుద్ధి వస్తున్నాడు అన్న యొక్క ధ్వనులు బాగా వినపడుతున్న కొద్దీ నాలో ఒక ఉత్సాహం ఏర్పడింది. తర్వాత అంతేకాకుండా మా గురువులకు కూడా నిజంగా వీళ్ళు బాగా పనికొస్తాడు ఆడవేషాల్లో అనండి. అందుకోసం ఆడవేషాలని వాళ్ళు బాగా రుద్దారు. 1900 దగ్గర నుంచి మరి జాతకం మారినట్టుగా అయింది. నేను 18వ సంవత్సరానికి లోపలగా ఎంత చేసినా కూడా ప్రజల్లో అంత మెప్పుదల రాలా, ఎందుకో నాకు తెలియదు. నేను మా గురుగారు ఒక ఊరు తీసుకెడుతుంటే ఆ దారి మధ్యంలో ఒక ఎత్తైన మనిషి, అంటే ఫ్యాన్ కూడా అందుకుంటే అందరంత స్థితిలో ఒక మనిషి కనిపించి గడ్డాలు మీసాలు కాషాయ వస్త్ర ధారణ చేసి దండకమణాలతో వచ్చిన వెనకాల ఒక్క తరుపు తరిచాడు. ఆయన తరిస్తే అలా చూశాను, అలా పైకి చూసేపటికి నీకు 1900 రామంతోటి నీకు మహర్జాతకం వస్తుంది, నీకు పేరు పరీక్షలు పెరుగుతాయి, నీ వల్ల చాలామంది బతుకుతారు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. అప్పుడు నా స్థితి ఎలా ఉందంటే చాలా నీరసంగా, ఆ నేను పైకి వచ్చేదా చేసేదా, ఎంత కష్టపడ్డా జనంలో మెప్పు లేదు పాడు లేదు, ఆర్థికంగా అసలేమీ లేని వాళ్ళం అని నీరసంగా ఉంటే 1907 దొరపడంతో ఢిల్లీ నుంచి ఒక వార్త వచ్చింది మా గురువుగారికి, కృష్ణమూర్తి గారికి. మీరు కూచిపూడి నాట్యాన్ని సమగ్రంగా చూపించగలరా అన్నారు. అప్పుడు నేను బందర్లో వారణాసి బ్రహ్మయ్య గారి దగ్గర సంగీతం నేర్చుకుంటూ లోయరు హాయరు డిప్లొమో అవన్నీ సంగీతంలో ప్యాస్ అయి ఉన్న తరుణం. అప్పుడు నన్ను కూడా కేకేశారు, నువ్వు కూడా వచ్చేస్తే మనం అంతా ఢిల్లీ వెళ్ళొచ్చు అన్నారు. అప్పుడు తొలిగా ఉషాపణే నాటకం, నిజంగా ఉషాపణయంలో ఉష చాలా మంచి పాత్ర, మరి చిత్రలేఖ బాణాసుడు అనిరుద్ధుడు పెద్ద పాత్రలు. అవ్వాలి నేను వేసిన కేవలం ఒక చిన్న పార్వతి వేషం. బాణాసుడు శ్రమం చేస్తాడు, మారహరణ కాల కంఠ మందహాసనిన్నునే అని ఇలా చేస్తుంటే శివపార్వతులు పూర్వం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ స్తభంగా అంతటి ఇలా ఆశీర్వదించేవాళ్ళు. నేను అలా చేయలే, శివుణ్ణి పెట్టుకుని ఒక చిన్న ఐటెం కంపోజ్ చేశాను. సాంబ సదా శివ శంభో శంకర శరణమే తవ శరణయుగం. సాంబ సదా శివ పార్వతులు నృత్యం
ఢిల్లీలో ప్రదర్శించారు. నిజంగా నాటకం చూసిన ప్రేక్షకులు ఉష బాగుండాలి, చిత్రరేఖ బాగుండాలి, బాణసులు బాగుండాలి, ఇవేవీ తలంపు లేకుండా వేదాంతం సత్యనారాయణ శర్మ గారు పార్వతి వేషం అద్భుతం. పేపర్లు, టీవీలు, రేడియోలు మోగిపోయినాయి. నాకు చిత్రం వేసింది. అంతకు పూర్వం రోజు నా బతుకి ఏమిటి, ఇవాళ ఈ బతుకి ఏమిటిది, ఈ విచిత్రం ఏమిటి అని చెప్పేసి నాకు ఆయన సిద్ధేంద్రయోగే అని నాకు పూర్తి విశ్వాసం. ఈయన సిద్ధేంద్రయోగే తని చెప్పాడు. అదే విశ్వాసం ఇప్పటికి కూడా. అదే దేవాలయం కట్టే నేను. కూచిపూడి నాట్యం అనగానే వేదాంతం సత్యనారాయణ శర్మ గారు, ఆయన పేరు అనగానే ఉషాపరిణయంలో ఉష పాత్ర, భామాకలాపంలో సత్యభామ పాత్ర మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి. రహస్యం చిత్రంలో ఓ యక్షగాన సన్నివేశంలో మన్మథుడిగా తెర మీద కనిపించే వేదాంతం వారు ఇంటా బయట దేశ విదేశాల్లో అసంఖ్యాకంగా ఇచ్చిన ప్రదర్శనలు కూచిపూడి నాట్య చరిత్రలోనే ఒక అనిదర సాధ్యమైన రికార్డును సృష్టించాయి. మా పురుగులంతా రామాయణంలో సీతపాత్ర మన్నయ్య చేసేవాడు, చాలా అద్భుతంగా చేసేవాడు. ప్రహ్లాద లీలవతి చేసేవాడు, అద్భుతంగా చేసేవాడు. కానీ దుఃఖమూరితమైనటువంటి వేషాలు వేయటం నా మనస్సుకు అంత అంగీకరించాల. నాకు ఎప్పుడు కూడా శృంగారపదమైనవి చాలా హుషారు, ఆనందం అటువంటి మోహిని, విశ్వమోహిని. క్షీరసాగర మఠంలో వెంపటి హీరసత్యం గారు ఆయన శివుడు వేసేవాడు. దాంట్లో నేను విశ్వమోహిని వేసేవాడిని. పైగా నాకు ఆ దుఃఖం అంత రాదు. నాకు అది మీకు శృంగారం అంటే నాలో పొంగుతుంది, కానీ హాస్యం అంటే పొంగుతుంది, కానీ ఆ రసం అంటే దుఃఖరసం అంటే పొంగదు. అందువల్ల నేను వేసినప్పటికీ కూడా ఇంతగా యాక్షన్ చేయటం తప్పితే హృదయపూర్వకంగా రాదు. లోహిత అంతే తప్పితే ఇది హృదయంలో కలగట్లే రసం అది. మేము మా పురుగులు వేసామంటే ఒక్కొక్క ప్రయాణానికి 3-5 నెలలు వాళ్ళు ప్రదర్శనలు ఇస్తూ ఏ 4వ నెలలోనే ఇక్కడికి వస్తుండేవాళ్ళు. వాళ్ళు ఇక్కడ ఉత్తరం రాసినా వాళ్ళు ఇక్కడికి రాసినా నిలబట్టేది ఉత్తరాలు. అప్పుడు ఆడవాళ్ళతో చాలా ఇబ్బందిగా ఉంటుందనే భావం అనుకోండి పోనీ. ఆడది పైగా బయట ఉన్నప్పటికీ, తర్వాత ఏ గర్భవతి అయినప్పటికీ ఈ కళకు కొంచెం ఆటంకాలు ఉన్నాయి. కనుక మగవాడి చేతనే ఆడవేషం వేయించారని నేను ఊహిస్తున్నాను. అది కారణం అయి ఉంటుంది. అయితే ఈ కూచిపూడే కాదు, మిగతా చోట్ల కూడా మగవాళ్ళు ఆడవేషం వేసి తీరుంది. నాట్యంలో సంగీతం అదే ప్రథమంగా చెప్పింది శాస్త్రకారుడు కూడా. ఎలాగంటే కంఠేన ఆలంబయే గీతం మొదలు చెప్పింది అది. కంఠేన ఆలంబయే గీతం హస్తేన అర్థం ప్రసేత్తు చక్షుభ్యాం దర్శయద్భావం పాదాభ్యాం తాళమాచరేత్. ఇది 4 సూత్రాలు. అసలు ముందు సాహిత్యాన్ని సంగీతంలో మేళవించి తన గళం ద్వారా వినిపించాలి. ఆ సాహిత్యంలో ఉన్నటువంటి ఏ భావం ఉందో ఆ భావాన్ని ముద్ర ద్వారా చూపించాలి. ఆ ముద్ర ద్వారా చూపించిన దాన్ని, ఆ సాహిత్యంలోని రసాన్ని సాత్విక అభినయం ద్వారా చూపించాలి. ఆ సంగీత సాహిత్యాల్లో ఉన్నటువంటి ఏ లయత ఉందో ఆ లయని పాదాభ్యాం తాళమాచరేతు, ఈ పాదముల చేత ఆ లయ చూపించాలి. అది కాబట్టి సంగీతం చాలా అవసరమే. అయితే ఇప్పుడు ఎవరూ పాడట్లేదు ఏమిటి వేసిన వాళ్ళు అని మీరు అడగచ్చు. ఎందుకంటే 50-60 సంవత్సరాల నాటి యొక్క స్థితి చూస్తే వాళ్ళు స్వయంగా పాడుకోవటానికి మంచి అవకాశం ఉండేది. ఎప్పుడు మైకు లేవు, నాట్యం ఇంత స్పీడ్ లేదు. అప్పుడు ఎలా ఉండేదంటే అభినయంతో ముందు కళ్ళతో చూపించేవాళ్ళం. వెడలే బాణు వరసుత కుర్కేలీదే అని ఇలా చూపించేవాళ్ళం. ఆ తర్వాత ఇంకొక చెయ్యి, ఆ తర్వాత వెడలే, లేచి 1 స్టెప్, 2 అడుగు, 3 అడుగు కాలం, పైకాలం, త్రికాలం చేసి 1 ముక్త ఇచ్చేవాళ్ళం. అలా స్లోగా ఉండటం మూలంగా వీళ్ళు హాయిగా పాడుకునేవాళ్ళు. అది కూడా కాకుండా ఏమిటంటే ఆ రోజుల్లో మైకులు లేవు కనుక నే పాడినా, సుతధారుడు పాడినా, ఎవరు పాడినా జనాలను చూడటానికి ఒకటే విధంగా అనిపించేది. ఇప్పుడు మైకు యుగం వచ్చింది, నాట్యంలో స్పీడ్ పెరిగింది. అందుకోసం ఏం చేసామంటే కేవలంగా సూత్రధారుల మీదే ఆధారపడుతూ అతను పాడిన దానికి ఇతను మానసికంగా అనుభవిస్తూ లుక్మెమెంటు
పెదవులు అలా ఆడించడం తప్పితే ఇతను పాడటం లేదు. అయితే ఈయన సన్నగా పాడుకున్న జనానికి వినిపించదు కనుక ఇది ఇబ్బంది లేదు. పాట చాలా అవసరం. పాట మనసులో అయినా పాడుకు చేసినట్లయితే ఆ రసస్ఫూర్తి వస్తుంది. కానీ ఏదో వాళ్ళు పాడుతున్నారులే మనం చూద్దామంటే రాదు. తర్వాత మనం చేసే చేష్టలు ఇందాక మీకు మనవి చేశానమాట. అభినయానికి భాష అక్కర్లేదు. మీరు ఫోన్ చేశారా? భోజనం ఇంత చేస్తాం కానీ మీరు ఫోన్ చేశారు అనం కదా. ఓ పువ్వు కోసాం ఇలాగే కోస్తాం కదా, అలా మామూలు ఇలాగే కడతాం కదా, అయితే తల్లో ఇలాగే పెట్టుకుంటాం కదా, అద్దంలో ఇలా చూసుకుంటాం కదా, అలాగే సిగ్గుపడతాం కదా. వీటికి భాష అక్కర్లేదు. ఏ భాషస్థుడైనా ఇది కామని నేను వేసినంతకాలం వేసిందాక మనకు వారసులు ఎవరా అని చెప్పేసి నేను ఆలోచిస్తున్న తరుణంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ వారు ఈ సంప్రదాయం పోనీయకుండా మిమ్మల్ని గురువుగా పెట్టి మేము కొంతమంది విద్యార్థులను అప్పచెబుతాం, మీరు నేర్పుతారా అన్న మీద నేను దానికి అంగీకరించాను. ఎందుకు? నా ఆవేదన అది. మీకు వచ్చిన సామెత ఉంది, వైద్యుడు పాలే కోరినట్ట రోగి పాలే కోరినట్టుగా. నేను ఎవరికి నేర్పుదామన్న తరుణంలో వాళ్ళు కూడా నన్ను సహకరించి ఇక్కడ నన్ను గురువుగా పెట్టి మీరు నేర్పుతున్నారు. కాలానుగుణ్యమైన మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు పోతూ మన దేశాన్ని చెడగొట్టుకోకుండా మనం దీన్ని ఆరాధించాలి. భావితరం వాళ్ళకి మనం అలా తయారు చేయాలి. ప్రతి ఒక్కరికి నాట్యం మీద మన భారతీయ సంప్రదాయం దీన్ని పోంగొట్టుకోకూడదని ప్రతి ఒక్కరిలో ఉండాలి. అందరూ చదువులోకి వెళ్ళిపోయి దీన్ని ఏం కావాలి ఇది? కాబట్టి వాళ్ళల్లో కూడా ఈ నాట్య రీతి పోకూడదని ప్రతి ఒక్కరిలో కూడా కొంత అభిమానం కలిగితే ఈ నాట్యం విశ్వవ్యాప్తం అవుతుందని నా మనవి. కర్ణాటక సంగీతాన్ని ప్రదర్శించారు. కూచిపూడి నాట్యాన్ని భారతదేశంలోని అష్టవిధ శాస్త్రీయ నాట్యాల సరసన సగర్వంగా నిలబెట్టిన పెద్దల్లో సత్యనారాయణ శర్మ ఒకరు. ముఖ్యంగా తమ పూర్వీకులు ఎంతో తపస్సు చేసి అందించిన సంప్రదాయ తరాలకు అందిస్తున్న ప్రతిభామూర్తి సత్యనారాయణ శర్మ. రామాకలాపంలో సత్యభామగా, ఉషా పరిణయంలో ఉషగా, మోహిని భస్మాసనంలో మోహినిగా, ముగ్ధమోహనంగా అభినయించడంలో సత్యనారాయణ శర్మది పందెవేసిన చేయి. ముఖ్యంగా సిద్ధేంద్రుని భామాకలాపం పైన అపారమైన అనురక్తిని అభినవేశాన్ని పెంచుకున్నారు. తన అద్భుత ఆంగిక సాత్విక ఆహార్యాభినయ ప్రౌఢితో భామ పాత్ర పోషణలో తనకు తానే సాటి అని మెప్పుకొచ్చారు. స్త్రీని సైతం సమ్మోహితులై వేషధారి స్త్రీ అని భ్రమించేలా చేసిన ఘనత సత్యనారాయణ శర్మకు దక్కింది. కవి వందనా ప్రపంచంలోని కావ్య నాయకే రూపుదాచి వచ్చిందా అన్నంత రసానుభూతి ఆయన ప్రదర్శన నుంచి లభిస్తుంది. అంతకు పూర్వం పెద్దలు రూపొందించి అందించిన సంప్రదాయ నృత్య నాటకాలు యక్షగానాలకు తోడు శర్మ ప్రత్యేక శ్రద్ధతో సామాజిక స్పృహ కలిగిన నూతనమైన అంశాలను రూపొందించారు. సంప్రదాయ కూచిపూడి నాట్యం ద్వారా జాతీయ సమైక్యత సాధనకు దోహదం చేశారు. ఆ విధంగా సంప్రదాయానికి ఆధునికతకు కొత్త వంతెన కట్టారు. అమెరికా ఫ్రాన్స్ దేశాల్లో జరిగిన భారతీయ ఉత్సవాలు ప్రత్యేక అలంకారమై భాషించారు. రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాల్లోని అసంఖ్యాకమైన ప్రతిష్టాకరమైన వేదికల్లో తమ కళను ప్రదర్శించి మెప్పించారు. చిత్తడంగు తడంగుతం.